స్టూడెంట్స్ అందరికీ ఉద్దేశించి నేను ఒక 5 to 10 minutes మాట్లాడతాను. ఎందుకంటే ముఖ్యంగా ఫైనల్ ఇయర్ వాళ్ళకి, సో అందరూ ఒకసారి క్లాస్ అంటే సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్గా ఒకసారి కూర్చొని చెప్తాను. ఓకే, ఫస్ట్ ఈరోజు ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటూ తర్వాత టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు ఫంక్షన్ చాలా అంటే ఆర్గనైజర్స్ ఎవరైతే కోఆర్డినేట్ ఉన్నారో కోఆర్డినేటర్స్ అందరూ కూడా చాలా చక్కగా చేశారు. దీన్నే బయట ప్రపంచంలోకి మీరు వెళ్ళి ఉద్యోగం చేసిన తర్వాత ప్రాజెక్ట్ వచ్చిందా అంటారు. ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఇటువంటిది, ఇది కూడా ఒక ప్రాజెక్ట్. మీకు ఇప్పటివరకు తెలిసినంత వరకు ప్రాజెక్ట్ అంటే అదొక సబ్జెక్టు, దాన్ని ఏదో రాయాలి, కంపెనీకి నేర్చుకోవాలి, దాంట్లో పాస్ అవ్వాలి అనే కాదు. ఒక ప్రాజెక్ట్ మీకు హ్యాండిల్ చేస్తే దాని రిజల్ట్ మాత్రమే కంపెనీ వాళ్ళు చూస్తారు. మైక్ సౌండ్ తగ్గించాలి, సౌండ్ తగ్గించాలి. దాని రిజల్ట్ మాత్రమే కంపెనీ వాళ్ళు చూస్తారు. అంటే ఇందులో ఏంటేంటి ఇంక్లూడ్ అయి ఉన్నాయంటే, ఒక టీమ్ లీడర్గా ఒక వ్యక్తి 10 మందిని కలుపుకొని ఒక పని చేయడం, అలాగే ఒక ప్రోగ్రామ్ ఎవరిది ముందు పెట్టాలి ఎవరిది వెనక్కి పెట్టాలి అంటే మనలో మనకి చాలామందికి ఈగోస్ ఉంటాయి. ఎవరి సాంగ్ ముందు వేయించాలన్నది ఇక్కడ కోఆర్డినేటరే చూడాలి. సో వాళ్ళందరినీ తృప్తిపరచాలి, ఇక్కడ ఉన్న వాళ్ళని తృప్తిపరచాలి, చూస్తున్న వాళ్ళని తృప్తిపరచాలి. అల్టిమేట్గా ఫంక్షన్ అయిన తర్వాత బాగా